హాయ్ హలో, వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్. ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందామండి. దావా స్టైల్లో వస్తుంది, చాలా టేస్టీగా ఉందండి. చూడండి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం. దీంట్లో ఏ పేస్ట్లు వేయట్లేదండి నేను, జీడిపప్పు పేస్ట్ కానీ ఏమీ వేయట్లేదు. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేయించుకుందామండి. టమాటాలు 2 తీసుకున్నాను, టమాటాలు కూడా సన్నగా కట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసుకున్నాను, ఆనియన్స్ కూడా 2 తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా వేపుకుందాం. ఆనియన్స్ వేగినాయండి, ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసుకొని బాగా తిప్పుకున్నామండి. టమాటాలు పేస్ట్ చేయలేదండి నేను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, మనకి రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి తిప్పుకుందామండి. మసాలాలు కలిసేలాగా కూర అంతా తిప్పుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేద్దామండి, ధనియాల పౌడర్ కూడా వేసుకొని చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, టమాటాలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, కట్ చేసుకొని. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక కొంచెం ఉడికేటప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. పన్నీరు మన ఇష్టం అండి, మన ఆప్షనల్. నూనెలో ముందుగానే వేపు తీసుకోవచ్చు, మాకు ఇలాగే ఇష్టం కాబట్టి ఇలాగే వేసాను. అది కూడా బాగుంటుందండి వేపితే. నేను వేపలేదు, డైరెక్ట్గా పచ్చడి కడిగేసి నీట్గా వేసేసాను. కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. కొంచెం కస్తూరి మేతి చేతితో నలిపి కొంచెం చల్లుకోవాలండి. ఇంకొంచెం చిక్కపడగానే కర్రీ అయిపోతుందని మొత్తం దగ్గరికి వస్తుంది, వాటంతా ఇనికిపోతుంది. అలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ, రోటీ, చపాతి, వైట్ రైస్లో కూడా బాగుంటుందండి కర్రీ. ఓన్లీ బిర్యానీ కాదు, వైట్ రైస్లో కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. దీంట్లోకి చపాతి చేసుకుంటున్నామండి. చపాతీలో చాలా బాగుందండి టేస్ట్ మాత్రం, చాలా టేస్టీగా ఉంది. మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.